వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని సీట్లకు కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా విషయంలో బీజేపీ మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. మరోవైపు వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు గిడుగు రుద్రరాజు. ప్రజాక్షేత్రంలో ఇంకా సమయం ఉంది, ఇష్యూస్ మీద మేము పోరాటం లాంటి వాడు. అతను నమ్మి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవడు కూడా రాజకీయాలు చేయలేరు. అతను స్వార్థం, అతను అవకాశం కోసం అతను చేస్తూ ఉంటాడు. గడిచినటువంటి 9 సంవత్సరాలుగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న విషయం వాస్తవం. ప్రధానంగా విభజన హామీలను అమలు చేయకపోవడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనేటువంటిది పెట్టి కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేసే విధంగా చట్టంలో నిర్ణయాలు తీసుకున్నారు. దానికి కూడా నిధులు కేటాయించడం లేదు.